हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल टी ट्रेंडी। मन वीडियो धरणी वेबसाइट सिटिजनशिप ए विधा सैन अप अव्वा चूदा। ब्राउजर ओपन चेसी गूगल धरणी अनी टाइप चेसी सर्च चेयाली। धरणी डाट तेलंगाना डाट जीओवी डाट इन ओपन धरणी पैन क्लिक चेयाली। धरणी ओनली इक अग्रिकल्चर वेबसाइट ओपन अग्रिकल्चर पैन क्लिक चेयाली। लेफ्ट साइड चूँगी होम स्लॉट बुकिंग फॉर सिटिजन्स लैंड लैंड डिटेल सर्च प्रोहिबिटेड लैंड्स एनकाउंटमेंट डिटेल्स इवन उ कदा। इक मन स्लॉट बुकिंग फॉर सिटिजन्स कदा दाने पैन क्लिक चेयाली। सिटिजन लॉगिन फॉर स्लॉट बुकिंग कदा इक मोबाइल नंबर पासवर्ड कदा मुझे मन रिजिस्टर अंटे मोबाइल नंबर पासवर्ड एंटर तरह कैप्चा एंटर तरह गेट ओटीपी मोबाइल नंबर को ओटीपी वस्तु ओटीपी एंटर वैलिडेट ओटीपी अंत मन की लागिन अवडानिकि उंटुंदि। कोत्तगा रिजिस्टर चेसुकुने वाळ्ळैते इक्कड न्यू यूजर प्लीज सैन अप अनुंदि कदा अक्कड प्रेस चेयाली। पर्सनल डीटेल्स अन्नाडु मुंदु मन नेम एंटर चेयाली तर्वात मोबाइल नंबर एंटर चेयाली आ तर्वात गेट ओटीपी पैन प्रेस चेयाली। मन मोबाइल नंबर की ओक ओटीपी वेल्तुंदि। इक्कड यूजर ऑलरेडी रिजिस्टर अंटे नाकु ऑलरेडी उंदि काबट्टि आ ओटीपी एंटर चेय ओटीपी एंटर चेयाली। प्लीज एंटर द कैप्चर टू साइन इन अंटुंदि कदा आ कैप्चर नंबर एंटर चेयाली। आ तर्वात वैलिडेट अंड रिजिस्टर अंटुंदि कदा दानिपैन क्लिक चेयाली। तर्वात मन मोबाइल नंबर को ओटीपी वस्तुंदि इक्कड मोबाइल नंबर ने एंटर चेयाली। पासवर्ड मुंदे रिजिस्टर अयिन मात्रं आ पासवर्ड एंटर चेसुकोवाली लेदंटे मन मोबाइल नंबर को वच्चिन पासवर्ड नि एंटर चेयाली। తర్వాత ఈ క్యాప్చా నంబర్ ఉంది కదా క్యాప్చా కోడ్ ఏదైతుందో అది ఎంటర్ చేయాలి। తర్వాత గెట్ ఓటిపి అనే దానిపైన ప్రెస్ చేయాలి। మన మొబైల్ నంబర్ వస్తుంది ఓటిపి ఉంది మళ్ళీ గెట్ ఓటిపి అనే దానిపైన ప్రెస్ చేయాలి। ఓటిపి హస్ బీన్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అన్నది మొబైల్ నంబర్ కి అయితే ఓటిపి వచ్చిందో అది ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయాలి। ఆ తర్వాత क्याप्चा नंबर एदैते इच्चाडो अदि एंट्री चेसि वालिडेट ओटीपी अने दानिपैन प्रेस चेयाली। सक्सेस योर ओटीपी नंबर हैज बीन सक्सेसफुल्ली वेरीफाइड अंटुंदि कदा अक्कड ओके अनि प्रेस चेसिन तर्वात मोबाइल नंबर इक्कड मन पासवर्ड मेंशन चेसुकोवाली। इप्पुडु पर्मनेंट पासवर्ड पासवर्ड पालिसी चूडंडि पासवर्ड लेंथ मस्ट बी मिनिमम 8 क्यारेक्टर्स अंटे 8 क्यारेक्टर्स उंडाली पासवर्ड लो। దాంట్లో డిఫరెంట్ గా అంటే ఫస్ట్ ఏదైనా ఒకటి క్యాపిటల్ లెటర్ అప్పర్ కేస్ ఉండాలి ఒకటి లోయర్ కేస్ ఉండాలి ఆ తర్వాత నంబర్ ఉండాలి స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఒకటి ఉండాలి। ఇవన్నీ వచ్చేటట్టుగా మనము పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి। ఏది యూజర్ నేమ్ ఉందో అది పాస్వర్డ్ గా పెట్టుకోకూడదు। న్యూ పాస్వర్డ్ ఉంది కదా అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి। పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత कन्फर्म पासवर्ड अंटुंदि कदा सेम पासवर्ड नि मल्ली अक्कड कन्फर्म चेयाली। मनम आ तर्वात क्याप्चा उंदि कदा क्याप्चा नु एंटर चेसिन तर्वात कन्फर्म अने दानि पैन प्रेस चेयाली। क्याप्चा एंटर चेसिन तर्वात कन्फर्म अने दानि पैन प्रेस चेयाली। मनकि धरणी सिटिजन డాష్బోర్డ్ ఓపెన్ అయ్యింది చూడండి। అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ సేల్ అండ్ గిఫ్ట్ అప్లికేషన్ ఫర్ పార్టిషన్ అప్లికేషన్ ఫర్ సెషన్ స్లాట్ బుకింగ్ స్లాట్ రీషెడ్యూల్ రిజిస్ట్రేషన్ పేమెంట్స్ అని ఉంది। ఇక్కడ ఏదైనా ముందే అప్లికేషన్ ఉంటే ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ 1 టైప్ ఆఫ్ అప్లికేషన్ అప్లికేషన్ సబ్ టైప్ ఆర్ నేచర్ ఆఫ్ డీడ్ అండ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ స్టేటస్ దాని ఏదైనా అప్లికేషన్ మనం ముందే అప్లై చేసుకుంటే ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి। చూడండి అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ అది ప్రెస్ చేయాలి। నేచర్ ఆఫ్ డీడ్ అడుగుతుంది ఇక్కడ డీడ్ ఎంటర్ చేయాలి। నేచర్ ఆఫ్ సబ్ డీడ్ పట్టాదారు పాస్బుక్ నంబర్ అవన్నీ ఎంటర్ చేసి ఫెచ్ అని కొడితే డీటెయిల్స్ వస్తాయి। నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ పార్టిషన్ ఉంటుంది భాగస్వామ్యం ఏదైనా పార్టిషన్ ఉంటే దాంట్లో ఎంటర్ చేసి ఫెచ్ అనే దానిపైన ప్రెస్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ వస్తాయి। నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ సెషన్ అన్నారు కదా దానిపైన క్లిక్ చేయాలి। ఇది సెషన్ ఆర్ పౌతి
వారసత్వం అంటున్నాడు కదా, పౌతి ఏదైనా ఉంటే దానిపై అది ఎంట్రీ చేసి ఫెచ్ అనే దాని పేరు కొడితే డీటెయిల్స్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ స్లాట్ బుకింగ్, స్లాట్ బుకింగ్ పైన ప్రెస్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్ సెలెక్ట్ అప్లికేషన్ టైప్ అంటే రిజిస్ట్రేషన్ అని వస్తుంది. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఎంట్రీ చేసి ఫెచ్ అనే దానిపైన ప్రెస్ చేస్తే మన స్టాటస్ అప్లికేషన్ ఏ రోజు మనం స్లాట్ బుక్ చేసుకున్నామో అది డీటెయిల్స్ ఫుల్గా చూపిస్తుంది. నెక్స్ట్ స్లాట్ రీషెడ్యూల్ అంటే మనం ఒకవేళ స్లాట్ బుకింగ్ చేసుకున్న దానిపైన బుకింగ్ ఆల్రెడీ అయ్యి ఉంటే దానిపైన ఫెచ్ అనే దానిపైన క్లిక్ చేస్తే డీటెయిల్స్ వస్తుంది, మళ్ళీ ఆ డేట్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పేమెంట్స్, ఏమైనా పేమెంట్ చేసినవి ఉంటే ఇక్కడ చూపిస్తాయి, మనం ఏం చేయలేకపోతే చూపించవు. ఈ విధంగా ధరణిలో సిటిజన్షిప్ లాగిన్ అయిన తర్వాత మనము ఈ డాష్బోర్డ్లో ఉన్న వాటిలో ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.